మొత్తం అటు ఇటు అయితే ఈటీ బ్లాక్ బాస్టర్ 100 crores ఫిలిం పక్క. ఎవ్రీ ఉమెన్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం అండి. మంచి మెసేజ్ ఉంది, సూపర్ కామెడీ, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సింగం సిరీస్ మీకు ఎంత నచ్చుద్దో అంతకంటే డబుల్ ఎంటర్టైన్ అవుతారు. టీవీలో అయితే రోజు ఇస్తారనమాట, ఆ రేంజ్లో ఉంది సినిమా. సూర్య గారు ఇలాంటి స్క్రిప్ట్ నేర్చుకోవడం చాలా హ్యాపీ. ఆయన ఓటీటీ తర్వాతలా ఇది హ్యాట్రిక్ కొట్టారు. లాంగ్ టైం అండి, 2 ఇయర్స్ తర్వాతలా స్క్రీన్ మీద చూస్తున్నాం సూర్య గారిని. ఆఫ్టర్ ఇది కూడా ఒక అవార్డ్ ఫీచర్ ఫిలిం ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఒక మంచి ఎమోషన్ అయితే క్యారీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా తెలుగులో చేస్తుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుండే. ఐ థింక్ బెస్ట్ ఫిలిం ఎవర్ అండి, సూర్య గారి సినిమాల్లో ద బెస్ట్ ఫిలిం ఇది. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను సినిమాని, మీరు కూడా చేయండి. రేపు రాధేశ్యామ్ బాగుంటే ఓకే, ఆర్ ఎల్స్ ఇదే 14 డేస్ తిరుగులేదు, ఇంకా అల్టిమేట్ ఉంది. ఒక మగవాళ్ళు క్రూరత్వంగా చనిపోతుంది, ఆ సిస్టర్ ఇమాజినేషన్నే దీనికి అందరినీ సిస్టర్లాగా న్యాయం చేయాలనేదే స్క్రీన్ మీద ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. జనాల మీద ఉంటుంది అంటే కనుక నెగిటివ్ కొద్దిగా, స్క్రిప్ట్ అనేది కొద్దిగా వర్గర్గా ఉంది. దాన్ని రెవల్యూట్ చేస్తాం అనేది జనాలు డైజెషన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరికి నువ్వు చెడు చేసావంటే కనుక నువ్వు నాకు ఎందుకు చెప్తావు అంటారు. అలాగే ఇప్పుడు లేడీస్ మీరు తప్పుదారిలో వెళ్తున్నారు, మంచిగా ఉండండి అంటే మాకెందుకు మీరు మెసేజ్ ఇస్తారు అంటారు. వాళ్ళు వాచ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అది వాళ్ళ థింకింగ్. సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్, ఆ సేఫ్టీ అనేది బాగా విజువల్గా స్క్రీన్ మీద బాగా చూపించారు. డైలాగ్స్ ఫ్యామిలీ ప్రకారంగా కానీ ఇటు స్క్రిప్ట్ ప్రకారం కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ప్రకారం కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అన్నీ రివీల్ చేయకూడదు, వన్ టైం వాచబుల్, సో కూల్ కంటెంట్. డైలాగ్ అంటే యాక్చువల్గా న్యాయంగా లాయర్ వృత్తి అతను, ఇతనే ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, దానికోసం అని చెప్పి జైలు కూడా వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇతనే ఒక నెగిటివ్గా కలుపు తీసేయాలని చెప్పేసి అది కొద్దిగా రఫ్నెస్ అయినా సరే హత్యలకి ఇతనే శ్రీకారం చుడతాడు. మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది, సో డిఓపి కూడా బాగుంది. బట్ ఏంటంటే వన్ టైం వాచబుల్ మూవీ, ఎంజాయ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ కదా. సూర్య జేబీ ముందుగా దానికి ఇది సీక్వెల్ చేసుకోవచ్చు, సేమ్ అట్లనే ఉంది సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ నుంచి ఆటోమేటిక్గా అందరికి అర్థమైపోతారు కదా. ఒక్కొక్క క్యారెక్టర్ అప్పుడే తెలుస్తారు సెకండ్ హాఫ్కి. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది, సాంగ్స్ 3 సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్ కూడా అదిరిపోయింది. ఫైటింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. సూర్య మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే లేడీస్కి, లేడీస్కి సంబంధించిన మెసేజ్ అన్నీ అదిరిపోయినాయి, దేనికి తగ్గేలేలాగా ఉంది. అవును, దానికి దానికి సీక్వెల్ ఏది సెంటిమెంట్ కాదన్న, జడ్జిమెంట్ అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో జడ్జిమెంట్ చూపించాడు సూర్య. ఆల్రెడీ సూర్య గురించి మనకు తెలిసిందే, చాలా సినిమాలు చూసాము, సేమ్ అలాంటి సినిమానే అనమాట. జేబీఎంలో లానే ఇందులో కూడా అడ్వకేట్ ఉంటాడు, అంటే త్రూ అవుట్ అడ్వకేట్ కాదనమాట. ఒక విలేజ్కి ఒక విలేజ్ తరఫున ఉంటాడు, వాళ్ళు ఆ విలేజ్లో ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ తర్వాత దాని గురించి మాట్లాడతాడు అనమాట. దీనిలో మొత్తం ఏంటంటే ఫీమేల్ ఓరియంటెడ్ అనమాట. ఆ ఊర్లో అమ్మాయిలకి ఒక కష్టం వస్తే ఎలా అంటే ఎలా ఆదుకుంటాడు అనేది సినిమా మొత్తం ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పబ్జి చూపించాడు మనకి, మొత్తం కాల్చుకోవడాలే ఉంటాయి. ఎవరు ఎవరు కలుస్తున్నారో తెలియదు, అంటే వెనకాల నుంచి ఎనిమిది ఎవరో తెలియదు, ఎవరు కలుస్తున్నారో తెలియదు. హీరోయిన్ యాక్ట్ అంటే అదే నా హీరోయిన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, ఎందుకంటే మొత్తం మాస్ కదా, మొత్తం సూర్యనే ఉంటాడు సినిమా మొత్తం. 151 మినిట్స్లో 150 మినిట్స్ సూర్యనే ఉంటాడు సినిమాలో మొత్తం. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయన్నా, 3 సాంగ్స్ బాగున్నాయన్నా. ఆల్రెడీ 2 ఒక సాంగ్ హిట్ అయిందిగా, అది కాకుండా ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, ఇవి కూడా హిట్ అయినాయి. సైంటిస్ట్ అవ్వాలనుకోడు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చదివింది ఐటీ అనమాట, ఐటీ డిపార్ట్మెంట్ చదివింటాడు, సైంటిస్ట్ కావాలని అనుకోడు. లాయర్ ఆల్రెడీ ఆయన లాయర్ సినిమాలు. ఓవరాల్గా సినిమా బాగుందన్న. సత్యరా సూర్య తండ్రి సేమ్ అండి. మన సూర్య ఏదైతే మార్క్ ఉంటుందో ఆ ఫైట్స్ కానీ అంతా కూడా యాజ్ యూజువల్గా ఉంది, బట్ ఎక్కడ కొంచెం కైండ్ ఆఫ్ స్లో నేరేషన్. బట్ అదర్ దాన్ దట్ ఒక ఉమెన్ క్రైమ్కి అగెనిస్ట్గా ఫైట్ చేసే ఒక సోషల్ ఫైటర్గా హీ జస్టిఫైడ్ హిస్ రోల్. ఓకే కైండ్ ఆఫ్ మూవీ, మరీ అంత ఇదిగా ఏం లేదు కానీ ఓకే. ఇట్ విల్ సస్ లేదండి, ఆకాశం సరిహద్దు ఒక కైండ్ ఆఫ్ ప్రతి ఫ్రేమ్ కూడా ఒక ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, బట్ ఎక్కడ కొంచెం కైండ్ ఆఫ్ స్లో నేరేషన్ అనేది ఉంది.
సో అంతగా అనిపించలేకుండే, బట్ ఓకే మరి అంత తీసేయలేము, మరి అంత ఇది కాదు. మాస్ ఎంట్రీ దగ్గర నుంచి ఇంటర్మిషన్ అని చెప్పేసి ఇచ్చే ఇంటర్వెల్ వరకు కూడా మనకి ఇచ్చే ఫైట్స్ కానీ అన్ని కూడా బాగా ఉన్నాయండి. సో మాస్ అయితే ఎక్కడ అంటే సూర్య మార్క్ ఫైట్స్ అయితేనే ప్రతి ఒక్కటి కూడా యాజ్ యూజువల్ గా ఉంది. అవునవును, ఫ్యాన్స్ ఆబ్వియస్లీ సాటిస్ఫై అవుతారండి. సో బట్ నార్మల్ ఆడియన్స్కి కొంచెం కైండ్ ఆఫ్ స్లో నేరేషన్ ఉండటం వల్ల కొంచెం ల్యాగ్ అనిపిస్తుండొచ్చు. బట్ సోషల్ అయితే సోషల్ ఫైటర్గా ఒక ఉమెన్ క్రైమ్కి అగెన్స్ట్గా ఫైట్ చేయడం, ఉమెన్ క్రైమ్ వాళ్ళు ఉమెన్స్ కోసం ఫైట్ చేసే ఒక కొత్త థింగ్ ఉంది. బట్ ఇది ఏంటంటే వానా మూవీ, మన తెలుగు వానా మూవీ ఫేమ హీరో ఉన్నారు కదా వరుణ్, వినయ్, సో వినయ్ రాయ్ అయితే ఆయన విలనిజం కొంచెం డిఫరెంట్గా అనిపించింది కొంచెం. సో ఇట్ వాజ్ డిఫరెంట్. బట్ ప్రియాంక వాజ్ హైలైట్ ఆఫ్ ద మూవీ. అటు అందంతో పాటు అభినయాన్ని కనపరుస్తూ ఒక యాక్షన్ ప్లస్ ఒక ఎమోషనల్ ఎలిమెంట్స్ని కావచ్చు, ఒక బ్యూటిఫుల్ అన్నింటినీ పండించడంలో షీ జస్టిఫైడ్ హర్ రోల్. షీ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అండి ఈ మూవీకి.